మనతో పాటు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో మర్రి చెన్నారెడ్డి గారి మూడో తరం మర్రి ఆదిత్యారెడ్డి మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే భాయ్ సార్. అప్లికేషన్ మాతో మా కార్యకర్తలు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు, పెద్ద మనుషులు, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఉండగా ఫుల్ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను నేను. సో నగరంలో మీ ఫ్లెక్స్ అని కూడా రీసెంట్ గా చూస్తా ఉన్నాం, తాత పథకాలతో తాత ఫోటోలతో ఉంది. కానీ తండ్రి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, మరి చేసారెడ్డి గారు ఎట్లా మీకు చెప్పిండ్ర ఫోన్ చేసి చేస్తున్నారని నాకు తెలియదు. నాకైతే నాకు తెలియదు, నాకు నిజంగా తెలియదు, బీజేపీ నుంచి నాకు నిజంగా తెలియదు వాళ్ళ పార్టీలో ఏం చేస్తున్నారో. తండ్రి గారికి పోటీలో ఉంటే ఎలా ఉంటారు? ఎవరైనా ఏ పార్టీల నుంచి ఎవరైనా చేయనియండి, నేను చేసేది నేను చేస్తా. హైకమాండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తే నేను తప్పకుండా చేస్తా. నార్మల్ గా అన్నదమ్ములను చూస్తాం, ఇది వేరే వేరే పార్టీ తండ్రి కొడుకులు కదా, ఏ విధంగా ఉంటారు ఏమో మళ్ళీ నాకు కూడా తెలియదు, ఫస్ట్ టైం నాకు కూడా కదా. ఒకవైపు మంత్రి ఉన్నాడు మీకు ప్రత్యర్థిగా సనత్ నగర్ లో, ఎట్లా ఉంటుంది అంట? మంత్రి చేసింది ఏం లేదు, ఆయన ఉట్టి కేర్ ఆఫ్ కేసీఆర్, కేర్ ఆఫ్ కేటీఆర్ అంతే చేస్తున్నాడు. ఆయన ఏం చేసిండు ఆయన అక్కడ? అన్ని ఇష్యూస్ 9 సంవత్సరాల నుంచి చూస్తుంటే అవన్నీ అట్లనే ఉన్నాయి. ఒక్కటి కూడా ఆయన కంప్లీట్ చేసింది కాదు. 2 బెడ్రూమ్ ఇనిషియల్గా స్టార్ట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. 2014 ముందు ఇనిషియేట్ చేసింది, మేమే చేస్తాం 2 బెడ్రూమ్. వీళ్ళు వచ్చిన తర్వాత పేర్లు మార్చుకొని ఇవన్నీ చేసిండ్రు. ప్లస్ ఎన్నో ఇష్యూస్ మీద పెండింగ్ ఉంది, చిన్న చిన్న ఇష్యూస్లో. ఇప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల వాహనాలు పడుతుంటే ఇప్పుడు కూడా పబ్లిక్ కొట్టుకుపోతున్నారు. అయితే డెవలప్మెంట్ అంతా మీరు హైటెక్ సిటీలో చేసి ఇక్కడ ఏమో 0 డెవలప్మెంట్ ఉంది. మీరే కెమెరా తీసుకుపోయి కంపేర్ చేయండి, హైటెక్ సిటీ అట్లా ఎందుకు ఉంది, ఇది ఇట్లా ఎందుకు ఉంది. దాంతోనే మీ తలసాని ఇంకా వీళ్ళందరూ చేసిన డెవలప్మెంట్ తెలిసిపోతుంది. లాస్ట్ టైం 2018లో నాన్నగారు మహాకూటమిలో పోటీ చేస్తున్నప్పుడు మీరు దాన్ని వ్యతిరేకించారని చెప్పి తెలుస్తుంది, తెలిసింది. నాకు గుర్తులేదు, ఎందుకంటే నాకు ఒకటే పని ఉండే, కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా మనము అందరం కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి ఒక స్ట్రాంగ్ బేస్ చేసి అలయన్స్ చేసి అంతే, ఇంకేం లేకుండా మనకు. అప్పుడు ఎన్నికలు ఎట్లుంటుంది అంటారు కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో మేము డోర్ టు డోర్కి వెళ్తున్నాము, ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మహిళల దగ్గర మేము చూస్తున్నాము. చాలా వరకు మేము ఎన్ని బస్తీలు తిరుగుతున్నాము, మార్నింగ్ ఈవినింగ్ చూసింది ఏంటంటే ముస్లిమ్స్ కానివ్వండి, మా ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి చాలా కష్టాల్లో ఉన్నారు. ఇన్కమ్ అనేది చాలా పెద్ద బాధ ఉంది, ఇన్కమ్ అనేది చాలా పరిస్థితి బాగాలేదు. చాలా బస్తీల్లో వాళ్ళు 15,000-20,000 సంపాదించుకొని చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు, అది ఒక బాధ ఉంది. ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో తీసుకొచ్చి తప్పకుండా మార్పులు చేసి సిటీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని మాకు నమ్మకం ఉంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈసారి తెలంగాణలో హంగ్ వస్తుంది అంటారు, హంగ్ వస్తే పరిస్థితి బీఆర్ఎస్తో కలిసే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ పార్టీ? నేను అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు దాటుతుంది అనేది నా నమ్మకం. సిటీలో కొంచెం టఫ్ ఉంటుంది, కానీ అందరం కలిసి ఫైట్ చేస్తాము. దాన్ని కొంచెం ఇప్పుడు మేము చూస్తున్న ఏ విధంగా అయితే స్పందన వస్తుందో అది కంటిన్యూ అయితే మాత్రం ఇక్కడ కూడా 20 సీట్స్ వస్తాయి, 40+20, 60, 63, 64 సీట్స్ మాకు వస్తాయని నా నమ్మకం. హంగ్ వస్తే అప్పుడు పార్టీ హైకమాండ్ వాళ్ళు చూసుకుంటారు. మరి ఆదిత్యారెడ్డి చూస్తే చక్కగా విశ్లేషణాత్మకంగా మాట్లాడుతున్నారు, కానీ సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉండరు అనేది ఒకటి అనిపిస్తుంది, ఏమంటారు? నేను ఉట్టి పబ్లిక్లో ఉన్న ఫోన్స్ లోపల యాక్టివ్ ఉంటాను, వాళ్ళ ఫోన్లో నేను యాక్టివ్ ఉంటాను కాదు, ఎక్కడైనా కానీ నేను చాలా పనులు చేస్తూ ఉంటాను. మాకు ఫౌండేషన్ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాము, రైతులకు మేము చాలా పనులు చేసుకుంటూ వస్తున్నాము, ఇవన్నీ చేసుకుంటూనే ఉన్నాం. ఎందుకంటే మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్లో మేము ఉట్టి ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఏరియా కాకుండా మేము ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మేలు చేయాలని దాంట్లో ఉన్నాం. కాన్స్టిట్యున్సీ ఏంటంటే మా ఇంటి లాంటిది, ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు పుట్టి పెరిగి చూసింది కాన్స్టిట్యున్సీ అది. నాన్నగారికి సపోర్ట్గా సోదరుడు ఉన్నారు, మీకు సపోర్ట్గా ఎవరు ఉన్నారు కుటుంబం? నాకు పబ్లిక్ ఉన్నారు, మా కార్యకర్తలు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. సో ఓవరాల్గా ఏం చెప్తారు మీకు ప్రత్యర్థి మంత్రి ఉన్నారు? నేను చెప్తున్నా కదండి, ఏముందండి ఇప్పుడే అన్నాను ఇంతకుముందు, మంత్రి అయితే ఏంది, మంత్రి మంత్రి ఏ మంత్రి, వాట్ ఈస్ ద బిగ్ డీల్? డెవలప్మెంట్స్ అవన్నీ చూపించి ఏం డెవలప్మెంట్ చేసింది మీరు చెప్పండి. రెండు ఓటు వేయడానికి మీరేం చెప్తారంట? లేదు రెండు చెప్పండి, ఏం డెవలప్ చేసిండు ఆయన రీసెంట్ గా? శ్మశాన వాటికి ఓపెనింగ్ కానీ రకరకాల, ఎంతమంది ఎంతమందికి ఇన్కమ్ ఎక్కువ చేస్తున్నాడు? నేను అడిగిన క్వశ్చన్ అందరిని అడుగుతున్నాను నేను. హైటెక్ సిటీలో 3 లక్షల గజం ఉంది, శరత్ నగర్ లో 70,000 గజం ఉంది, ఎందుకు ఇంత తేడా ఉంది అడగండి, మంత్రిని అడిగి నాకు చెప్పండి. అంటే మీకు ఆ డెవలప్మెంట్ ఉండదు, ఆడ డెవలప్మెంట్ ఉండాలి, ఆడ బయట వాళ్ళు ఉండాలి. తెలంగాణ నుంచి పని చేసుకొని కష్టపడుతున్న వాళ్ళు మేమైతే ఇట్లానే ఉండాలి, మేము బీద పరిస్థితుల్లో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఓటు వేయాలంటే ఏం చెప్తారు ప్రజలకు? ప్రతిదీ ఇప్పుడు వరకు ముందు చేసిన పనుల గురించి, ప్రతి కార్యక్రమము చిన్న లెవెల్ నుంచి మిడిల్ లెవెల్ నుంచి పైన లెవెల్ వరకు, ఒక ఫ్యామిలీకి, ఒక ఇన్కమ్కి, ఒక లేడీస్కి. ఇప్పుడు మీరు అక్కడ టీ హబ్ కట్టిండ్రు, టీ హబ్ పెట్టి మీరు వాళ్ళకి వీళ్ళకు కొత్త స్టార్టప్ ఇది అది అన్నారు. బస్తీలో స్టార్టప్ పెట్టిస్తాం,
బస్తీలో ఒక బీద పాపి ఎవడైనా యూత్ వచ్చి నేను ఒక 50,000 లక్షలో 3 లక్షలు పెట్టుకొని ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే మేము అట్లాంటి కార్యక్రమాలు పార్టీని తీసుకోమంటాం. మేము యూత్ బస్తీలో ఉన్న యూత్కి హెల్ప్ చేస్తాం. లిక్కర్ దాంట్లో ఎంతమంది తోస్తున్నారు వీళ్ళు? దుర్గం చెరువు నీళ్ళ కింద ఏం దొరికింది తెలుసా మీకు? డ్రగ్స్ దొరికినాయి. ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ తెప్పించుకొని చూడండి. కొకెయిన్ లాంటి పదార్థాలు దుర్గం చెరువు కింద ఉన్న వాటర్లో టెస్టింగ్ చేస్తే దొరికింది. ఇది హైటెక్ సిటీయా? ఫైనల్గా మీ అధ్యక్షుడు మీకు సంబంధం ఎట్లా ఉంది ఆయనతో? రేవంత్ అన్న మాకు 15 ఏళ్ళు నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు. మా ఈజ్ మై ఎల్డర్ బ్రదర్. ఇప్పుడు అన్నారు కదా మీరు ఫ్యామిలీ, ఆయననే నాకు అన్న. బట్టి అన్న నాకు అన్న, వీళ్ళందరూ ఆయన నిజాం కాలేజీలో మా సీనియర్. నాకు ఒకటండి, ప్రజలెంబడి ఉన్నప్పుడు అందరూ మన అండనే ఉంటారు. అది నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే కార్యకర్తలు అంటే నాకు చాలా రెస్పెక్ట్, అభిమానం. ఎందుకంటే మమ్మల్ని గెలిపించి మా తాతని 4 సార్లు గవర్నర్లు, 2 సార్లు ముఖ్యమంత్రి ఇవన్నీ చేసిందంటే పబ్లిక్ చేసింది, కార్యకర్తలు చేసిండ్రు. చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము కళ్ళు తెరిచినప్పటి నుంచి కార్యకర్తలనే చూసుకుంటూ వచ్చినాము. సో ఆ కార్యకర్తలు మాకు ఒకటే ఏంటంటే ఒక కొంతమంది టికెట్లు ఇచ్చేది కూడా కొన్ని కార్యకర్తలకి ఇవ్వండి, కొంతమంది ఎవరైతే పైసలు తక్కువ వాళ్ళకి అందరూ కలిసి మనం సపోర్ట్ చేద్దాము, అట్లా అన్నీ చేసి మన కార్యకర్తలను కూడా గెలిపించుకునే విధంగా అందరం కలిసి చేయాలని నేను కోరుకుంటున్నా యాజ్ అ కార్యకర్త.